వెనక సరేనా సార్ చూడండి సార్ వెనుక వైపు ప్రహరీ గోడ నిర్మాణం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మీకందరికి కూడా తెలుసు, గత కొన్ని నెలలుగా వెనక ప్రహరీ గోడ లేని కారణంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ కళాశాలలు అందరూ కూడా విద్యార్థినులందరూ కూడా చదువుకోవడం, ఇక్కడ హాస్టల్లో కూడా చాలామంది ఉంటున్నారు. ఈ ప్రాబ్లమ్ని గుర్తించిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మా సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో ఈ ప్రహరీ గోడని ఒక 1.5 మంత్ క్రితం మనం శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయలతో ఈ గోడని ఈరోజు కంప్లీట్ చేసి, ఏదో ఆ గోడ కట్టామనేది కాకుండా దానికి పూర్తిగా ప్లాస్టింగ్తో కూడా చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇంతకు మునుపు గోడ కట్టి కూడా వదిలేసిపోయినారు, దానికి ప్లాస్టింగ్ కూడా లేదు. దాన్ని కూడా నుడ వీసీ బాపిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కూడా అతి త్వరలో ఏదైతే గోడ కట్టి వదిలేసి ప్లాస్టింగ్ బ్యాలెన్స్ ఉందో దాన్ని కూడా టెండర్ పిలిచి అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇంతకుముందు కాలేజీకి శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా కాలేజీ ప్రిన్సిపాల్తో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ కొన్ని వసతులు, కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు మీకు అందరికి కూడా తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. దానిలో నాడు నేడు కింద కూడా స్కూళ్లను కూడా తీసుకొని ఎక్కడికక్కడ స్కూళ్ళకి మరమ్మతులు చేసి ఎక్కడ చదువుకునే వారికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో నాడు నేడు పథకం కింద తీసుకురావడం, దాంట్లో ఇప్పటికే చాలా స్కూళ్ళని అన్నీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ కళాశాలకు కూడా నాడు నేడు సంబంధించి అధికారులందరూ కూడా విజిట్ చేశారు. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రిన్సిపాల్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారికి కాలేజీకి అవసరమైనవి ఏమున్నాయో ఒక ప్రణాళిక రూపొందించి వారు చేసిన ఎడల దాన్ని శాసనసభ్యుల ద్వారా మరియు మంత్రి ద్వారా తీసుకుపోయి ఈ కళాశాల అభివృద్ధికి కూడా మేమంతా కూడా ఖచ్చితంగా దోహదపడతామని చెప్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు, అమ్మఒడి పథకం అయితేనేమి, రైతు భరోసా, చాలా పథకాలు ఇప్పటికే ఆయన తీసుకొచ్చున్నారు. వచ్చిన 7 నెలలలోపే దాదాపు 90% కూడా అమలు చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారి ఆశీర్వాదం అందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.